చాలా మందికి వాతావరణ మార్పుల కారణంగా ఈ కాలంలో కీళ్ల నొప్పులు, కీళ్ల వాపులు వస్తూ ఉంటాయి. సాధారణంగా ఇప్పుడు రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది, కీళ్లవాతం వస్తుంది. ఇలాంటప్పుడు కీళ్లు కదిలేటటువంటి వ్యాయామాలు చేయడం మంచిది. శరీరంలో బ్యాక్టీరియా ప్రవేశించినప్పుడు జాయింట్స్ ఇన్ఫ్లమేషన్ వస్తుంది. దీనివల్ల జాయింట్స్ దెబ్బతింటాయి. ఒకసారి జాయింట్ పెయిన్స్ వస్తే కనుక తిరిగి కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. ఈ వ్యాధి వచ్చిన వారు చాలా అలసటకు గురవుతారు. ఉదయం పూట జాయింట్స్ లలో భరించరాని నొప్పి ఉంటుంది. దీన్ని తొలి దశలోనే గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. ఇటువంటి వారికి నీరసం, బడలిక, రక్తహీనత ఎక్కువగా ఉంటుంది. ఆహారపు అలవాట్లు, జీవన మార్పులు చేయడం ద్వారా కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందొచ్చు. ఆర్టిఫిషియల్ షుగర్స్, డైరీ ప్రొడక్ట్స్, కార్న్ ఆయిల్స్, గుడ్డు వంటి పదార్థాలని తీసుకోకపోవడం మంచిది. కొన్ని చిట్కాల ద్వారా కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందొచ్చు. పైనాపిల్ మన శరీరంలోని గాయాలను, నొప్పులను తగ్గిస్తుంది. ఆరెంజ్ లో ఉన్న సి విటమిన్ కీళ్ల నొప్పుల నివారణలో బాగా సహకరిస్తుంది. కోడిగుడ్డు తెల్లసొనలో కొద్దిగా కలబంద గుజ్జుని కలిపి ఈ మిశ్రమాన్ని నొప్పులున్న చోట రాయాలి. ఇలా చేయడం వల్ల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది. గోరువెచ్చని పాలల్లో కొద్దిగా ఆముదం కలుపుకుని తాగడం వల్ల కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. ఒక బంగాళాదుంపను ముక్కలుగా కోసి బౌల్లో వేసి నీరు పోసి రాత్రంతా నానబెట్టి పొద్దున్నే ఆ నీటిని వడపోసుకుని పరగడుపున క్రమం తప్పకుండా కొద్ది రోజులు తాగితే మోకాళ్ల నొప్పులు దూరమవుతాయి. గోరువెచ్చని నీటిలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి రోజూ తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, కీళ్ల వాపులు తగ్గిపోతాయి. అదే సమయంలో బరువు కూడా తగ్గుతారు. ఒక గిన్నెలో కొంచెం కొబ్బరి నూనె, కర్పూరం వేసి వేడి చేసి ఈ నూనెను నొప్పులున్న చోట రాస్తే నొప్పుల నుండి తక్షణ ఉపశమనం పొందొచ్చు. రోజువారీ ఆహారంలో అల్లం, దాల్చిన చెక్కను చేర్చుకోవడం మంచిది. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం అందుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.